ఈ మధ్యకాలంలో చాలామంది ప్రముఖులు కనుమరుగవుతున్నారు, కానీ అందులో కొంతమంది గొప్పవారు ఉన్నారు. మర్చిపోలేని సేవలను అందించిన కళాకారులు ఉన్నారు. తాజాగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సర్వబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా వెంటిలేటర్పై ఉండి చికిత్స పొందారు. మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో, తనదైన శైలితో సర్వబ్రహ్మగా వేణుమాధవ్ పేరు తెచ్చుకున్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, అంతకుముందు శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డును ఆయన అందుకున్నారు. మిమిక్రీలో 70 ఏళ్ల పాటు చేసిన కృషికి గుర్తుగా తపాల శాఖ ఈ అరుదైన గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాల క్రితం తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు దివంగత సంజయ్ గాంధీ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధులయ్యారు. కళాకారులకు సన్మానాలు సత్కారాలు మామూలేనని, అయితే తపాల శాఖ ఇచ్చిన ఈ అరుదైన గౌరవం మర్చిపోలేనిదని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ నటుడు రావి కొండలరావు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతుంది. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.